టీడీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఓవి రమణ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. రాజధాని కోసమే అని చెప్పి చెప్పటము, ఆయన చెప్పిన 10 నిమిషాల లోపలే హడావిడిగా ఢిల్లీలో జీవీఎల్లో నరసింహరావు గారు ప్రెస్ మీట్ పెట్టడం, అది రాష్ట్ర పరిధిలోకి ఉంది, మేము అమరావతి రైతులకు సపోర్ట్ చేస్తామని రాష్ట్ర పరిధిలో ఉంది, క్యాపిటల్ విషయం మాది కాదు అని చెప్పడం, ఈ తంతు గత సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది. ఒకసారి కాదు రెండుసార్లు ప్రజలు మళ్ళీ తర్వాత మళ్ళీ వీళ్ళు మాట్లాడుకోవటం, మళ్ళీ జీవీఎల్ విజయవాడకు రావటం, నేను అట్టని లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, కన్ఫ్యూజ్గా చేసుకున్నారు, నేను ఆ విధంగా మాట్లాడలేదు మళ్ళీ అని చెప్పటం, మా రాష్ట్ర చెప్పిన అధ్యక్షుడు కట్టుబడి ఉంటామని చెప్పి చెప్పడం, ఆయన ఒక ఎత్తే అయితే ఈయన ఇట్లా మాట్లాడుతుంటే సుజనా చౌదరి గారు ఒక ఇంచు కూడా రాజధాని ఇక్కడి నుంచి పోదని తను మాట్లాడుతుంటే, టీజీ వెంకటేష్ ఇంకో స్టేట్మెంట్ ఇస్తుంటే, ఇంకొక నాయకుడు రాయలసీమకు సంబంధించిన నాయకుడు ఇక్కడ హైకోర్టు మా మేనిఫెస్టోలో ఉన్నాయి, ఇక్కడ హైకోర్టు పెడితే ఇక్కడ 4 జిరాక్స్ సెంటర్లు తప్ప ఇంకేమైనా వస్తాయా, అవన్నీ కూడా మీడియాలో వచ్చిన వార్తలే, ఇది ఎవరు స్వయంగా కల్పించుకొని చెప్పిన వార్తలేం కదా, అవన్నీ మీడియాలో వచ్చిన వార్తలే. ఈ సందర్భంగా సోమవీరరాజు గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఢిల్లీలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఇద్దరు జీవీఎల్ నరసింహరావు, ఇక్కడ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఒక ఆయన పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సన్మానం చేస్తూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమంటే, అమరావతి అనేది కేంద్ర పరిధిలో లేదు, రాజధాని రైతులకు మేము సపోర్ట్ చేస్తాము, మాకు రాష్ట్రం ఎక్కడున్నా అది రాష్ట్ర నిర్ణయము అని చెప్పినప్పుడు నేను ఒక 8 రోజుల్లో రాశాను, 8 రోజులు అనలిటికల్గా రాసి ఈ గందరగోళ పరిస్థితి ఎందుకు వస్తుంది, మన బీజేపీ ఒక మాట ఒక బాటపై నడిచే పార్టీ, సిద్ధాంతాలపైన సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకున్న పార్టీ, పార్టీ 0.68% ఉన్న ఈ పార్టీ మొన్న సీ ఓటర్ సర్వే ప్రకారం దాదాపు 78% ప్రజాదరణ పొందిన పార్టీ, వైఎస్ఆర్సీపీ తర్వాత అంత ప్రజాదరణ కలిగిన పార్టీ బీజేపీ పార్టీ అనుకున్న ఈ పరిస్థితిలో మనం పూటకో మాట గంటకో మాట రోజుకో మాట ఇక్కడొక మాట అక్కడొక మాట మాట్లాడితే ఒక రకమైన గందరగోళం పరిస్థితి ఏర్పడిపోయింది, ప్రజల్లో మన ఇమేజ్ తగ్గే అవకాశం వస్తుంది, ఈ నాటి దోబోచులాట్లు వద్దు, మనం అమరావతికి మేము సపోర్ట్ చేస్తున్నాం, రైతులకు సపోర్ట్ చేస్తున్నాం, రైతులు చేసేది అమరావతి క్యాపిటల్ ఇక్కడ ఉండాలనే వాళ్ళు చేస్తున్నప్పుడు క్యాపిటల్ మాకు సంబంధం లేదు, అమరావతి రైతులకు సంబంధం చేస్తే ఇంక దేనికి సపోర్ట్ చేసినట్టు వాళ్ళకి కాబట్టి ఇట్లా కాదు, మనం అంతా ఒక మాట పైన ఒక బాట పైన ఉంటాము, అమరావతి క్యాపిటల్ రాజధాని ఉండాలనుకుంటే రాజధాని గురించే చెప్దాం, రాజధాని గురించే సపోర్ట్ చేద్దాం, మన ఇమేజ్ పెంచుకుందాం, మనం ఇట్లా గంట గంటకు ఒక మాట మాట్లాడవద్దు అనే విషయంలో నేను 8 రోజులు రాయటం జరిగింది. దానికి అది పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకమని, ఇది పార్టీ చేసిన దాంట్లో తప్పిదామని చెప్పేసి నాతో ఏ కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా నాకు ఏ విషయం గురించి చెప్పకుండా నాకు నేను సస్పెండ్ చేసినట్లు నాకు వాట్సాప్ పంపించారు, బాగానే ఉంది. అయితే మరి గత సంవత్సరాల నుంచి మాట్లాడుతున్న జీవీఎల్ ఏం చేస్తున్నారు, గత సంవత్సరం నుంచి మాట్లాడుతున్న సుజనా చౌదరి ఏం చేస్తున్నారు, గత సంవత్సరం నుంచి మాట్లాడుతున్న అనేక మంది నాయకులు మళ్ళీ వారిని ఏం చేయబోతున్నారు, నేను మాట్లాడి పార్టీ ప్రతిష్టని ఇమడి ప్రాతిపష్టను పెంచుదాము, 78% ప్రజాదరణకు సీ ఓటు ప్రకారం వచ్చింది అని చెప్పి పబ్లిక్ టీవీ డిబేట్లో కూడా మాట్లాడే సందర్భంలో పార్టీ ప్రతిష్టను ఇంకా పెంచుదాము, మనం క్యాపిటల్ పైన ఒక నిర్ణయానికి ఉందాము, లేదు అమరావతి క్యాపిటల్ కాదు 3 క్యాపిటల్ మేము సిద్ధమంటే దానికి కూడా ప్రజలకు చెబుతాము, ప్రజల దృష్టిలో మనం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళని మోసం చేస్తున్నామని భావన వాళ్ళకి కల్పించకుండా ఉన్నాము అని చెప్పడం తప్ప, మన స్టాండ్ అనేది క్లియర్ కట్గా ఉండాలి, బీజేపీ ఒక సిద్ధాంత ప్రకారం నడిచే పార్టీని మనం పదే పదే చెప్తున్నప్పుడు మన స్టాండ్ ఇది, ఒక పక్కేమో ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తాడు, అక్కడేమో ఇంకో వచ్చిన కొత్త అధ్యక్షుడు మాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడతాడు, టీవీల్లో మాట్లాడుతున్నారు, పత్రికల్లో మాట్లాడుతున్నారు, సంవత్సరం నుంచి ఇదే నడుస్తుంది, ఈ ఒక చులకన భావం అయిపోతుంది, మనం మెయిన్ ఇష్యూ పైన మనం సరిగ్గా ఫోకస్ చేయలేకపోతే ఇంకా సప్లిమెంటరీ ఇష్యూస్ మనం ఏం మాట్లాడతాము, ఇదే దానిపై నేను మాట్లాడితే అది చేసి నేను చేసిన నేరమా, మరి మిగతా నాయకులంతా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళపైన ఏమీ లేకుండా నేను చేరి 8 నెలలు 9 నెలలు అయిపోతుంది పార్టీలో, పార్టీ కోసం ఈ విధంగా శ్రమిస్తే పార్టీ నేను వచ్చినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడి నేను మాట్లాడి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తిరుపతి దేవస్థానం ల్యాండ్స్ అమ్మొచ్చు అని అబద్ధ కమిటీలో మాట్లాడితే నేను గట్టిగా మాట్లాడి 1కి 10 సార్లు ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని ఆపు చేయించు, దాంట్లో మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడు, నేనేం చేసినాను గొప్పగా చెప్పుకోవట్లే, నేను ఇనిషియేట్ తీసుకొని చేశాను, నేను ఇనిషియేట్ చేసుకొని చేస్తానంటే సుబ్రహ్మణ్య స్వామి వచ్చి ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్య స్వామి భూములు అమ్మకపోతే ఎట్లా, దేవస్థాన భూములు అమ్మంటే నీకు అప్పుడు గుర్తుకురాలేదా, సుబ్రహ్మణ్య స్వామి తప్పుగా మాట్లాడుతున్నాడని, మీ భూములు అమ్ముకుంటున్నారు ఉత్తరాఖండ్ పోయి అక్కడ కాపాడుకోండి ఇక్కడ కాదు మాట్లాడదని చెప్పి మాట్లాడి తప్పు తప్పు నీకు అప్పుడు బీజేపీ వ్యతిరేకమైన అనిపించలేదా, రామాలయ ఇక్కడికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి హైదరాబాద్లో కూర్చొని బీజేపీ ఇక్కడ సిద్ధాంతాలు సరిగ్గా లేవని మాట్లాడుతూ మీకు ఆయన తప్పు చేసినట్టు కనిపించలేదా,